పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ నాయకులు కదం తొక్కారు. ఏఐసీయూసీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగత శ్రీనివాస్ నేతృత్వంలో పాకిరావుపేట నియోజకవర్గ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక మంగవరం రోడ్లో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ గౌతమ్ థియేటర్ సెంటర్ వరకు సాగింది. హైదరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధాన డిమాండ్ ఏంటంటే రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు పిలుపు మేరకు సాకే శైలజానంద గారు ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్ నియోజకవర్గంలో పెట్రోల్ డీజిల్ ధర మీద నిరసన కార్యక్రమం అలాగే సంతకాల సేకరణ అలాగే నిత్య అవసర సరుకులు ప్రజలకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము తగ్గించమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు మీరు ఒకటే గమనించాలి ప్రజలందరూని ఒక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులు ఎలా ఉన్నాయంటే ఈవేళ పెట్రోల్ ధర 106 రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన కమిషన్ అంత రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన కమిషన్ అంత ప్రజలవర్గానికి తెలుసా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేది 40% కేంద్ర ప్రభుత్వం వెళ్ళేది 20% ఈ పన్నులు మీ మోడీ గారు పెట్టిన జిఎస్టీ పెట్టారు ఈ పెట్రోల్ ధరలు కూడా జిఎస్టీలో పెడితే ప్రజలు ఎంత ఆనందపడతారంటే అప్పుడు తెలుస్తుంది ఈ పెట్రోల్ డీజిల్ ధర ఎంత తగ్గుతుంది అనే సమస్య. కేవలం ఏంటంటే వీళ్ళు ఇచ్చిన హామీలకి నెరవేర్చుకోవడం గురించి ప్రజల మీద రుద్ది పెట్రోల్ మీద డీజిల్ మీద పెంపు చేసి అది జనాల మీద రుద్దుతున్నారు. అది చాలా తప్పది. కాంగ్రెస్ పార్టీ ధర మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో అధికారంలోకి వస్తుంది, ప్రజలందరికీ న్యాయం చేస్తుంది. అలాగే ఈ రోజుల్లో ప్రతి గ్రామాల్లో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా రక్షా కార్మికులు అనే వాళ్ళు ఉన్నారు. ఆ రక్షా కార్యక్రమాలు అనే వారికి ఎవరికి కూడా అండగా ఏ గవర్నమెంట్ ముందుకు రాలేదు ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప కానీ ఆ రోజుల్లో. ఎందుకనంటే అన్ని అందరికీ అకౌంట్లో వేస్తున్నారే, ఒక రిక్షా కార్మికులు ఏం చేశారు, మీకు ఏం అన్యాయం చేశారు, వాళ్ళకి ఒక్క రూపాయి కూడా మీరు అకౌంట్లో వేయలేదు. మేము వేయాలని చెప్పేసి తీవ్రంగా ఖండిస్తూ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీడియా మిత్రులకు పాయకరావుపేటలో మా రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి జగత శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పాయకరావుపేట నాయకులు పూర్తి చేస్తూ సహకారంతో రాష్ట్ర నాయకులు మీసాల సుబ్బన్న గారు, గుత్తుల శ్రీనివాస్ గారు, వర్మ గారు, ముత్యాల గారు, బాను గారు వీళ్ళందరూ రాగా నేను ఈ పార్లమెంటు జిల్లాకి ఇన్ఛార్జిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిఏ నారాయణరావు. కేంద్రంలో ఉన్నటువంటి శాడిస్ట్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా, ఒక సైకో ప్రధానమంత్రికి వ్యతిరేకంగా ఇంతమంది పేదవాళ్ళందరినీ తీసుకొని డాక్టర్ సాకే శైలజానంద్ గారికి పిలుపు మేరకు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించే వరకు కూడా ప్రజల్ని చైతన్యవంతం చేసి ఉద్యమాన్ని ప్రజలతో నిర్మించి కేంద్రంలో బీజేపీని గద్దె దించే వరకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నిర్విరామంగా పోరాటం చేస్తున్నారు. దయచేసి ప్రధానమంత్రి గారు కూడా మానవత్వంతో ఆలోచించాలి. బయట ప్రపంచ దేశాలలో ఏదైనా ప్రకృతి విలయం ఉప్పినా లేకపోతే ఏదైనా డిజాస్టర్లు వచ్చినప్పుడు ఆ దేశంలో ధరలు తగ్గించి సబ్సిడీలు ఇచ్చి ప్రజలకి ప్రయోజనాలు చేసి కాపాడితే సిగ్గులేని ప్రధానమంత్రి, సిగ్గులేని బీజేపీ గవర్నమెంట్ 30-40 రూపాయలు లీటర్ మీద పెంచి, గ్యాస్ మీద 400 రూపాయలు పెంచి పేద ప్రజల కన్నీళ్లు ఉసురేసుకుంటున్నారు. మీకు సిగ్గులేదా? అసలు మీరు మనుషులేనా? అసలు ఈ దేశంలో పుట్టారా లేదంటే పాకిస్తాన్లో పుట్టారా అర్థం కావట్లేదు. మీకు ప్రజల మీద, భారతదేశ ప్రజల మీద ఒక కక్ష సాధింపు మీకు. మీకు ఎందుకో లోపల ఒక సైకోలాగా ప్రవర్తిస్తున్నారు. పేద ప్రజలు ఈరోజు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. తిండి లేక ఉన్న డబ్బులన్నీ కూడా కరోనా టైంలో ఆర్పేసుకున్నారని కూడా. కనీసం వ్యాక్సిన్లు ఇవ్వలేకపోయారు, మందులు ఇవ్వలేకపోయారు, ఈ దేశ ప్రజలు బతకడానికి ఆక్సిజన్ సప్లై చేయలేకపోయారు. ఇంత దుర్మార్గమైనటువంటి గవర్నమెంట్ని, పాపాత్మైన గవర్నమెంట్ని ఇంతవరకు చూడలేదు. చివరికి మీరు ఈ దేశంలో ఒక ఇటుకు పట్టి ఒక నిర్మాణం చేయలేని మీరు ఒకే ఒకటి రాష్ట్రంలో ఉన్నటువంటి తలమానికంగా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని కూడా అమ్మేస్తున్నారు. మీకు ఏం హక్కు ఉంది? ఒక స్కూల్ బిల్డింగ్ కట్టలేదు, ఒక ప్రాజెక్ట్ కట్టలేదు, ఒక హాస్పిటల్ కట్టలేదు. 70 సంవత్సరాలుగా కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఇవన్నీ నిర్మాణాలు జరిగినాయి.
మీకు అమ్మే హక్కు కూల్చే హక్కు లేదని తెలియజేస్తూ